తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభం అద్భుతంగా జరుగుతోంది. ముందుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర పూజలు చేసి లోపలికి వెళ్లారు. కొత్త సచివాలయం భవనం ప్రాంగణమంతా వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాలతో మార్మోగుతోంది. ప్రత్యేక పూజలతో భవనం ప్రారంభోత్సవం మహా అద్భుతంగా జరుగుతోంది. చండీ హోమం, రాజశ్యామల యాగం, పూర్ణాహుతి కూడా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఆయన ఛాంబర్లో కూర్చొని పరిపాలనను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభం అద్భుతంగా జరుగుతోంది. ముందుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర పూజలు చేసి లోపలికి వెళ్లారు. కొత్త సచివాలయం భవనం ప్రాంగణమంతా వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాలతో మార్మోగుతోంది. ప్రత్యేక పూజలతో భవనం ప్రారంభోత్సవం మహా అద్భుతంగా జరుగుతోంది. చండీ హోమం, రాజశ్యామల యాగం, పూర్ణాహుతి కూడా నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఆయన ఛాంబర్లో కూర్చొని పరిపాలనను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ సెక్రటరేట్ నుంచి అందిస్తారు. సతీష్, ఎట్లా ప్రారంభోత్సవం ఏ విధంగా జరుగుతోంది, ఎలా ఉండనుంది ఇవాళ అక్కడ? మొదలైంది. రోజు ఉదయం అనుకున్నటువంటి ముహూర్తానికి మొదటి ద్వారం దగ్గర నుంచి మహాద్వారం, ఆ ప్రధాన ద్వారం ఏదైతే ముందు కనిపిస్తుందో ఈ ద్వారం దగ్గర నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేసి వేద ఆ మంత్రాల నడుమ ఇక్కడి నుంచి లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళ సమక్షంలోనే సుదర్శన యాగం ఇప్పుడే మొదలైంది. లోపలికి వెళ్ళిన తర్వాత మొదట వాస్తు పూజ జరిగింది. వాస్తు పూజ దాదాపు 40 నిమిషాల పాటు వాస్తు పూజ కార్యక్రమం జరిగింది. వాస్తు పూజ తర్వాత ఇప్పుడు సుదర్శన యాగం కొనసాగుతుంది. సుదర్శన యాగం, చండీ యాగం కూడా జరగబోతుంది. ఈ రెండు యాగాలు మధ్యాహ్నం 12:50 వరకు కూడా కొనసాగబోతున్నాయి. అప్పటి వరకు ఈ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ప్రత్యేకంగా లోపలికి పాసులు ఎవరికైతే అనుమతి ఇచ్చారో వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వేద పండితులకు మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. 12:50 వరకు ఈ ప్రత్యేక యాగాలు జరుగుతున్నాయి. యాగ కార్యక్రమం జరిగిన తర్వాత యాగానికి సంబంధించి చివరి దశ కార్యక్రమం ఏదైతే ఉంటుందో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవబోతున్నారు. 12:50 తర్వాత ముఖ్యమంత్రి ఇదే గేట్ నుంచి లోపలికి వెళ్ళబోతున్నారు. మళ్ళీ ఇక్కడికి రాగానే ఆయనకి ప్రత్యేకమైనటువంటి పూర్ణకుంభ స్వాగతం పలకబోతున్నారు. పూర్ణకుంభ స్వాగతం పలికిన తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఒక బ్యాటరీ వెహికల్ ద్వారా ముందు నుంచి ఇక్కడ ఏదైతే సుదర్శన యాగం జరుగుతున్నటువంటి ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి చేరుకోబోతారు. ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అక్కడ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే కనిపిస్తున్నటువంటి లోపల సెక్రటరీ లోపలికి వెళ్ళబోతున్నారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మహాద్వారం ఉంటుంది. ఆ మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్కి. అక్కడి నుంచి 6th ఫ్లోర్లో ఆయన ఛాంబర్ ఉంటుంది. ఆయన ఛాంబర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటి ఫైల్ మీద కూడా సంతకం చేయబోతున్నారు. అనుకున్నటువంటి ముహూర్తానికి ఈరోజు ప్రత్యేకంగా ఈ తెలంగాణ నూతన సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పేరుతో నిర్మించినటువంటి ఈ సచివాలయంలో ముఖ్యమంత్రి మొదటి ఫైల్ మీద సంతకం చేయడం, ఆయన ఛాంబర్లో బాధ్యతలు అంటే ఈ కొత్త సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ మొదటి ఫైల్ మీద సంతకం చేసిన తర్వాత ఆయన ప్రజల్ని ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆ సుదర్శన యాగం, అదేవిధంగా దాని తర్వాత చండీ యాగం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఫెస్టివ్ మూడ్ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ప్రస్తుతానికి కేవలం వేద పండితుల మధ్య మాత్రమే ఈ ఈ జరుగుతున్నటువంటి సుదర్శన యాగం కొనసాగుతుంది. సుదర్శన యాగం దాదాపు 5 గంటల పాటు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఒకవైపు మనం ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఈ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ని వదిలారు. కానీ 8:30 తర్వాత పూర్తిగా ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ని క్లోజ్ చేయబోతున్నారు. ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ని అక్కడ ఖైరతాబాద్ దగ్గరే ఆపివేయడం, ఇటు వచ్చేటటువంటి రూట్ని బీఆర్కే భవన్ దగ్గర నుంచి అటువైపు అమలించడం, అంటే ఈ పూర్తి ఈ రూట్ మొత్తం కూడా ఎవరికి అలో లేదు, సాధారణ పబ్లిక్ ఎవరికి అలో లేదు, ఈ రూట్లో ఎవరు కూడా రావద్దని చెప్పి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి HMDA ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్కులు, NTR గార్డెన్స్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, మిగతా పార్కులన్నింటిని కూడా ఈ రోజు వరకు మూసివేస్తున్నట్టుగా కూడా ఆ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మొదట అంటే జరిగేటటువంటి వాస్తు పూజ కార్యక్రమం తర్వాత జరుగుతున్నటువంటి సుదర్శన యాగం ప్రస్తుతం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:55 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.